అలాంటి హార్డ్ టైమ్స్ ఫేస్ చేసి మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీ గోయింగ్ ఈజీగానే జరిగిందండి? లేదండి, నేను అది నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉండము, మనం కష్టపడేది అనేది అది ఏమిటో నాకు అర్థం కాదు. యాక్చువల్లీ ఇష్టపడేది అంటూ ఒకటే నాకు అర్థమవుతుంది. మీరు ఇష్టపడితే అక్కడ కష్టం ఉండదు. కరెక్ట్. ఇష్టం లేనప్పుడే కష్టం. ఇష్టం లేనప్పుడు మీరు ఎంత హాయిగా ఉంటే కూడా కష్టం అవుతుంది. మీరు ఇష్టపడితే ఎంత డిఫికల్ట్ అయినా అది ఈజీగా ఉంటుంది. అదేలేండి. సో అలాగే జరిగింది. చెప్పుకుంటారు మీ హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కష్టపడారు అది ఇది అని. ఐ నెవర్ థాట్ ఇట్ ఈస్ కష్టాన్ని నాకు ఎప్పుడు. ఐ రియలీ ఎంజాయ్డ్ యాక్చువల్లీ దోస్ కష్టాస్. అదేలేండి, ఆ స్ట్రగుల్ కూడా కొంతమంది ఆ ఛాంపియన్షిప్ ఉన్న వాళ్ళే ఎంజాయ్ చేయగలరండి. అందరూ ఎంజాయ్ చేయలేరు. ఏడుపోస్తుంది. లేదు, మనం అనుకుంటే కష్టం అంటే కష్టము. ఇష్టం చేస్తే అది ప్యాషనే. ప్యాషన్ గా మీరు వర్క్ చేస్తే ఏది కష్టం అనుకో అవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక సిక్స్ ప్యాక్ చేసిన హీరో చూసి అయ్యో ఎంత కష్టపడారంటే, బట్ ఆయనకేమంటే అది కిక్కిస్తుంది. నేను ఇంత డయట్ చేసి ఇలా చేసి ఇలా రావాలి అని ఆ కిక్కే. ఆ కిక్కే వేరు. అదే 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 వేరు. అందుకే అది దేవుడు అలా సృష్టిస్తారు కొంత కొంతమంది. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. అంటే నార్మల్ గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు హీరో అయ్యారు, డైరెక్టర్ అయ్యారు, హీరో అయ్యారు, మీకు అసలు ఈ రెండిట్లో ఏది బాగా ఇష్టం అండి, డైరెక్టర్ గానా హీరో గానా? లేదు, ఇది ఏమంటే మూవీ అంటే ఫస్ట్ రైటర్ వస్తాడు అక్కడ, ఒక డ్రీమ్ చేసే ఒక రైటర్. ఆ రైటర్ వరకు చాలా ఇష్టం అవుతుంది. అదైన తర్వాత ఆ రైటింగ్ మళ్ళీ మీరు స్క్రీన్ మీద తీసుకుని వచ్చేది అదో ఇంకొకటి ఛాలెంజ్. అది దాంట్లో యాక్ట్ చేసేది ఇంకొక ఛాలెంజ్. సో ఇట్ ఇస్ ఏ డైరెక్షన్ అంటే రైటింగ్ అంటే హోల్ ఫిలం అయిపోతుంది అది. అవును సార్. అక్కడ చాలా అదే నేను చెప్పాను కదా, ఎక్కువ కష్టము ఎక్కువ ఇష్టం అవుతుంది అది. ఎగ్జాక్ట్లీ. బట్ యాక్టింగ్ అనేది అది ఇంకొక పెద్ద ఓషన్ అది. అవును, అదే నేను చెప్పాను కదా, టోటల్ గా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ లోని ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇది ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ అనేదే ఒక పెద్ద ఓషన్ అది. అవునండి, అది ఒక ఛాలెంజే. అది అది వేరే, ఇది వేరే. ఇది అయితే చాలా నేను ఇది చాలా ఎక్కువ చేశాను. డైరెక్షన్ చేసి నాకు కొంచెం ఇది అట్రాక్షన్ ఎక్కువ. డైరెక్షన్ అంటే కొంచెం ఎక్కువ. ఓకే, బట్ మీరు హీరో ఎందుకు అయ్యారు మరి? అంటే అవసరం కోసం అయ్యారా, లేకపోతే మీరు నిజంగా చెయ్యాలి నేను హీరో అవ్వాలనుకుని చేశారా? లేదు, అది నేను వచ్చిందే మీ హీరో అవ్వాలా అని. ఓకే, అదైన తర్వాత నాకు ఇది చాలా ఇష్టమైపోయింది వర్క్, రైటింగ్ డైరెక్షన్ అది ఇది అని. తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు చూస్తాము అని చేసి అప్పుడు అదొక్క కంఫర్ట్ ఇచ్చింది. నేను ఎవరికో చెప్పి నేను వర్క్ చేసేది వేరే, నేనే ఉంటే అది ఇంకొక ఫ్లోలో పోతుంది. అది నేనే డైరెక్ట్ చేసి నేనే యాక్ట్ చేస్తే అది ఆ ఫ్లోలో వెళ్ళిపోతాను నేను. అవును, మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎవరికి. అంతే అంతే. అదైన తర్వాత నాకు ఆఫర్స్ చాలా వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను ఓకే, చాలా మంది డైరెక్టర్స్ ఏదేదో డ్రీమ్ లో వస్తారు, లెట్ మీ ఎక్స్ప్లోర్ యాక్చువల్లీ విత్ యాక్టింగ్ కెరియర్ లో, చూస్తాము వాళ్ళ డ్రీమ్ లో యాక్ట్ చేస్తాము, నాకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మూవీ చేసిన లాగా ఉంటుంది అని స్టార్ట్ చేశాను. ఓకే, బట్ మీరు డైరెక్టర్ గానా హీరో గానా దేనిలో ఎక్కువ సక్సెస్ అనుకుంటున్నారు సార్ మీరు? అది కాదు యాక్చువల్లీ, మీరు అది ఏమీ సక్సెస్ ఫెయిల్యూర్ చెప్పేకి అవ్వదు. అది యాక్చువల్లీ ఏమంటే ఆర్టిస్ట్ గాను చాలా నేను 100 డేస్ సిల్వర్ జూబ్లీ ఇచ్చాను, డైరెక్టర్ గాను అయింది. అదే అదే, బట్ డైరెక్టర్ రేట్ సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంది హీరో కన్నా. అది ఏమంటే బికాస్ నేనే మాక్సిమం అన్ని చేసుకుంటాను కదా, కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాను. కొన్ని టైంలో వేరే బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్ కొంచెం మిస్ఫైర్ అవుతుంది, అది మన చేతిలో ఉండదు. అదేలేండి, కానీ మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మిస్టేక్లు జరుగుతాయండి. మీరు డైరెక్షన్ రైటింగ్ ఇన్నిట్లో ఉండి కూడా మీరు మళ్ళీ అక్కడక్కడ పొరపాట్లు జరిగే అవకాశం. అది మనకు చెప్పేకపోదు. చూడండి, మనం ఇష్టపడేది అన్ని జనాలు ఇష్టపడాలి అని ఏం లేదు. సమ్ టైమ్స్ అది వర్క్ అవుతుంది. ఏమంటే ఎంత పెద్ద పెద్ద స్టార్స్ అన్ని మీ ఫ్లాప్ ఇచ్చారు, అయ్యో దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఫ్లాప్, దేర్ ఫిలిమ్స్ ఇస్ ఫ్లాప్ అంతే. ఒక్క సబ్జెక్ట్ ఏదో అది ఇష్టం లేకుండా పోతుంది, బట్ దే ఆర్ ఆల్వేస్ సూపర్ స్టార్స్ వాళ్ళు. అవును, అది అలా అయిపోతుంది. అది అంటే నార్మల్ గా మీరు ఫస్ట్ టైం డైరెక్టర్స్ హీరోలు అయిన వాళ్ళు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు అనుకున్న హీరో దొరకకపోవడం, ఆ డేట్స్ క్లాష్. ఇలా అలాంటి ఏం లేదు. అలాంటి నేను చేసిందే ఈ సబ్జెక్ట్, ఏ ఫిలిం చేసిందే నేను డైరెక్టర్ గా, నేను డైరెక్టర్ ఇమేజ్ ఉంది డైరెక్టర్ గానే నా లోపల ఉండే ఫీలింగ్ చెప్పాలనే చేసింది. 100% నేనే చేయాలనుకుంటే. అవునవునవును, డెఫినెట్ గా అవునవును. అంటే నాకు ఇంకో చోట ఎక్కడో చదివానండి, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్, ఇప్పుడు ఈ సినిమా కథకి మీ పర్సనల్ లైఫ్ కి ఏదో సంబంధం ఉంది, మీ గత మీ జీవితంలో జరిగిన సంఘటనలు కొన్ని సినిమాలో ఉన్నాయి
అని చెప్పి నేను ఎక్కడో చోట చదివాను. ఇది లేదు, ఇప్పుడు ఒక స్టోరీ రాస్తామంటే మనకేదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక సస్పెన్స్ హారర్ ఒక ఫిలిం చేస్తేనే కూడా నాది ఒక ఫీలింగ్ ఎక్కడో చదివిన స్టోరీ ఎక్కడో అది అదన్నీ ఉంటుంది. మనం ఇప్పుడు ఏదో లవ్ గురించి చెప్పాలి, తర్వాత ఏదో ఒక సమాజం గురించి చెప్పాలంటే ఆ లోపల ఫీలింగ్ నాకు ఉండాలి. ఇప్పుడు సూపర్ చేశాను, ఆ లోపల నాకు ఆ ఫీల్ ఉంది ఇండియా ఇలా అవ్వాలి, ఇండియా ఇలా అయితే బాగుంటుంది. అది అందరికీ ఉంటుంది, నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది అక్కడ ఫిలిం చేస్తాను అంతే. ఆ ఫీలింగ్ ఉంటుంది అంటే అదే అని కాదు యాక్చువల్లీ. అదేలేండి, అంటే ఏమి ఏముందో నేను ఏం లైఫ్లో జరిగింది అదే. నేను డైరెక్టర్ గా నేను ఫస్ట్ టైం చేస్తాను, డైరెక్టర్ గా ఏదో లవ్ అయింది అదే నేను డైరెక్ట్ గా చేశాను, అదన్నీ వస్తుంది. ఒక ఫిలిం చేస్తే అంత పెద్ద హిట్ అయితే రకరకాల ఒక ఏమేమో డైరెక్టర్ గా బాగా సక్సెస్ దాంట్లో హీరోయిన్ అంటే ఓ ఇతనేమో ఎక్స్పీరియన్స్ చేశారా అది ఇది అని వస్తుంది. అలాంటి ఏం లేదండి. సో హీరోయిన్ తో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది ఉపేంద్ర గారు. అదే, అలా కనెక్షన్ ఉంటే నేను ఏ ఫిలిం చేసేకే అవ్వదు. బాగుంది బాగుంది. అంటే నార్మల్ గా కాస్టింగ్ కౌచ్ అన్నవి ఈ మీ టూ అని నేను సాయంత్రం డయాస్ మీద కూడా చెప్పా, మూమెంట్స్ మనకి ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది మీరు ఆ కాన్సెప్ట్ ఏలో తీశారు మీరు? అదే అదే, అది అది ఒక సబ్జెక్ట్ గా చేశాను నేను. ఏదో ఒక రియల్ గా జరిగింది నాకేమో అయ్యింది అలా కాదు యాక్చువల్లీ. చూడండి, అన్ని ఫీల్డ్ లో అదేమో చెప్తారు కదా కన్నడలో, ఒక చెప్తారు దూరద బెట్ట నుండుగి అని, దూరపు కుండలు నునుపు నునుపు అని చెప్తారు కదా. అలా ఎప్పుడు మనకి లోపల వస్తే తెలుస్తుంది మనకి ఇక్కడ ఎంత స్ట్రగుల్ ఉంది. బయట నుంచి చూసే వాళ్ళకి ఏంట్రా ఫిలం అది ఇది అని మాట్లాడుకుంటారు, బట్ ఇక్కడ తెలుసు మనం ఒక సీన్ చేస్తే ఎంత కష్టం ఇది ఉంటుంది అని. అది మనం చెప్పేకే అవ్వదు, ఒక ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమాని ఇది వస్తుందో. అలాగే కొంచెం నెగిటివ్ కమెంట్స్ వస్తుంది, ఏం చేసే అవ్వదు అది. ఏం చేయలేము. అదే అదే, అది పార్ట్ ఆఫ్ ది పెద్ద ఇండస్ట్రీలో ఏం చేసే అవ్వదు. తెలియ చాలా మందికి తెలియదు ఇక్కడ. అందరూ అనుకుంటారు ఇక్కడ ఏమి ఏమో ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏమో మీటు అది ఇది అనుకుంటారు. లేదు అని నేను చెప్పను, బట్ అదే కాదు యాక్చువల్లీ. అంటే మీ టైంలో మీరు ఏ తీసిన టైం 98 ఆ టైంకి అసలు ఈ కాన్సెప్ట్ కాస్టింగ్ కౌచ్ అని మీటు అని ఏమీ తెలియదు. అదే అదన్నీ కొత్త కొత్తగా ఏమో వచ్చింది అది. కానీ మీరు అప్పుడే దాన్ని టచ్ చేశారు, అది దానిలో గొప్ప విషయం. ఏదండి, మహాభారత రామాయణం నుంచి ఇదన్నీ ఉంది, ఏం మరి కొత్తది ఏం కాదు అది. బట్ అది కొంచెం ఇప్పుడు ట్రెండ్ కి అలా చేశాను. అంటే సోషల్ మీడియా రావడం వల్ల ఎక్కువగా అది ఇదయింది, స్ప్రెడ్ అయింది. బట్ ఏమంటే ఇప్పుడు ఈ ఫిలిం ఏ ఫిలిం లో ఏమంటే దాన్ని కొంచెం డీప్ గా వెళ్ళాను. ఆ లవ్ అంటే ఏంటి, లవ్ ఉందా లేదా అని, అది కొంచెం డెప్త్ పోయింది అంతే. ఇది పైన లవ్ స్టోరీ కాదు, నేను లవ్ చేస్తాను నువ్వు ఇది అలా కాదు కదా. అది లవ్ గురించి డిస్కషన్ ఉంది ఆ ఫిలిం లో. లవ్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, ఎంత లవ్ చేస్తావు నువ్వు అని. అది డెప్త్ గా వెళ్ళిన తర్వాత ఏంటి కన్ఫర్మ్ అవుతుంది, లేదు ఇంత అమ్మాయి లవ్ చేస్తా ఉంది అని. తర్వాత అనుకుంటాడు దీనికోసం నేనేమారా చేయాలి అని, ఆ ఫీల్ లో పోతాడు, తర్వాత రియలైజ్ అవుతుంది. ఇలాంటి చాలా ఉంది దాంట్లో. అవునండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్. ఫైనల్లీ మళ్ళీ లవ్ ఏ సక్సెస్ అవుతుంది, లవ్ ఏ సక్సెస్ అవుతుంది. యా ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.